కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకి పెరిగిపోతోంది అన్లాక్ టూ లో కరోనా వ్యాప్తి మరింత విస్తృత స్థాయికి వెళ్ళిపోయింది అయితే ఈ నేపథ్యంలో కరోనాని అరికట్టడానికి జిల్లాల వారీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే లాక్డౌన్లు మళ్ళీ మొదలు పెట్టేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించకపోయినా సరే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్లు అక్కడ కరోనా ఉధృతికి ఆధారంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే మనం చూసాం మనం భీమవరంలో లాక్డౌన్ అలాగే కాకినాడలో లాక్డౌన్ అమలాపురంలో లాక్డౌన్ ప్రకాశం జిల్లాలో లాక్డౌన్ ఇలా అయితే ఇప్పుడు తాజాగా తిరుపతిలో కూడా ఆగస్ట్ ఐదవ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తూ అక్కడ జిల్లా కలెక్టర్ కొంత కీలక నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ఎందుకంటే తిరుపతి అంటేనే ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి అక్కడ ఖచ్చితంగా కరోనాను కట్టడి చెయ్యాలి అంటే లాక్డౌన్ తప్ప వేరే మార్గం లేదు అనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈ కరోనా కట్టడి నేపథ్యంలో లాక్డౌన్ విధించింది ఆగస్టు ఐదవ తేదీ వరకు లాక్డౌన్ తిరుపతి జిల్లా అంతా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ఒక కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా సరవేగంగా వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా తిరుపతిలో కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి దీంతో కరోనా కట్టడికి లాక్డౌన్ ఒక్కటే మార్గం అని చెప్పుకున్నారు ఆగస్ట్ ఐదో తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుంది పద్నాలుగు రోజుల పాటు నిబంధనలు ఈ పూర్తిగా లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయి అన్ని వ్యాపారాలకు కూడా ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాలు బ్యాంకులు సహా అన్నింటినీ కూడా మూతివే మూసివేయాలి కంప్లీట్గా అనేది కూడా కీలక నిర్ణయం అయితే వైద్య అవసరాల కోసం అలాగే మెడికల్ షాపులు పాల కేంద్రాలు మాత్రమే ఉంటాయి అది కూడా ఉదయం పదకొండు గంటల పైన ఉద్యోగుల మినహా ప్రజలెవరూ కూడా రోడ్డు మీదకి రావద్దు అని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు జిల్లా అధికారులు ఈ నెలాఖరు వరకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత మరొకసారి మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేయాలా లేదంటే ఐదవ తేదీతో క్లోజ్ చేయాలనేది ఈ నెలాఖరును మరొక నిర్ణయం తీసుకొని ఒకటి రెండు తేదీల్లో మళ్ళీ ప్రకటించే అవకాశం ఉంటుంది అనేది మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా ఈ తరహా లాక్డౌన్లు అయితే ప్రారంభ అని చెప్పాలి ఏ జిల్లా కా జిల్లా అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ ఉధృతిని బట్టి జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంటున్నారు ప్రజలు కూడా సహకరించాలి అని కూడా అధికారులు చేస్తున్న విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి